తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది పదేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని ప్రజలకు వివరించడంతో పాటు ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు అందుకు అనుగుణంగా రాష్ట్ర యంత్రాంగం ప్రజాప్రతినిధులు ప్రణాళికలు రూపొందించారు జూన్ రెండు తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు నుంచి ఇరవై రోజుల పాటు వివిధ కార్యక్రమాలు రూపకల్పన చేశారు అందుకు సంబంధించిన షెడ్యూల్ను ప్రభుత్వం విడుదల చేసింది జూన్ రెండున దశాబ్ది ఉత్సవాలను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు హైదరాబాద్లోని అమరవీరుల స్థూపం దగ్గర సీఎం కేసీఆర్ నివాళులర్పిస్తారు అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు ఆ తర్వాత దశాబ్ది ఉత్సవ సందేశాన్ని రాష్ట్ర ప్రజలకు ఇస్తారు అదే రోజున రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ మంత్రుల ఆధ్వర్యంలో జాతీయ పతాక వందనం దశాబ్ది ఉత్సవ సందేశాలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ఇక జూన్ మూడు నుంచి ఇరవై రెండవ తేదీ వరకు ప్రతిరోజు ఒక్కో అంశం వేడుకలు నిర్వహిస్తారు తెలంగాణ రైతు దినోత్సవం సురక్షా దినోత్సవం తెలంగాణ విద్యుత్ విజయోత్సవం తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం సాగునీటి దినోత్సవం ఊరూరా చెరువుల పండుగ తెలంగాణ సంక్షేమ సంబురాలు తెలంగాణ సుపరిపాలన దినోత్సవం తెలంగాణ సాహిత్య దినోత్సవం ఇలా ఒక్కో రోజు ఒక్కో అంశానికి సంబంధించి సంబరాలు నిర్వహించనున్నారు జూలైలో గృహలక్ష్మి పథకం ప్రారంభం కానుంది ఇందుకు సంబంధించి గైడ్ లైన్స్ రూపొందించాలని సంబంధిత అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు జూలైలోనే దళిత బంధు కొనసాగింపు కోసం ఏర్పాట్లు చేయాలని సీఎస్కు ఆదేశాలు జారీ చేశారు జూన్ మూడున తెలంగాణ రైతు దినోత్సవం నిర్వహించనున్నారు ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని రైతు వేదికల కేంద్రంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తారు రాష్ట్ర వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలు ఉచిత విద్యుత్ రైతు బంధు రైతు బీమా తదితర పథకాల విశిష్టతను తెలియచేసే కార్యక్రమాలు ఉంటాయి అనంతరం ప్రజాప్రతినిధులు అధికారులు రైతులందరితో కలిసి సామూహికంగా భోజనాలు చేస్తారు ఇక జూన్ నాలుగున పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సురక్షా దినోత్సవం నిర్వహిస్తారు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని రాష్ట్ర పోలీస్ శాఖ ఉత్తమ సేవలను వివరించే విధంగా రాష్ట్ర జిల్లాల స్థాయిలో కార్యక్రమాలు ఉంటాయి ఇక జూన్ ఐదున తెలంగాణ విద్యుత్ విజయోత్సవం పేరిట కార్యక్రమాలను జరుపుతారు నియోజకవర్గాల స్థాయిలో రైతులు వినియోగదారులు విద్యుత్ ఉద్యోగులు ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తారు విద్యుత్ రంగంలో రాష్ట్రం సాధించిన గుణాత్మక మార్పును సభల్లో వివరిస్తారు సాయంత్రం హైదరాబాద్ రవీంద్ర భారతిలో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహిస్తారు ఇదే రోజు సింగరేణి సంబురాలు జరుపుతారు ఇక జూన్ ఆరున తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం నిర్వహిస్తారు ఏడున సాగునీటి దినోత్సవం ఎనిమిదిన ఊరూర చెరువుల పండుగ తొమ్మిదిన తెలంగాణ సంక్షేమ సంబురాలు నిర్వహిస్తారు జూన్ పదిన తెలంగాణ సుపరిపాలన దినోత్సవాన్ని అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తారు పదకొండున తెలంగాణ సాహిత్య దినోత్సవం పన్నెండున తెలంగాణ రన్ పదమూడున తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవంగా నిర్వహించనున్నారు పద్నాలుగున తెలంగాణ వైద్య ఆరోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు పదిహేనున తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవం పదహారున తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు ఇక జూన్ పదిహేడున తెలంగాణ గిరిజనోత్సవం పద్దెనిమిదిన తెలంగాణ మంచినీళ్ల పండుగను పంతొమ్మిదిన తెలంగాణ హరితోత్సవాలు నిర్వహిస్తారు ఇక ఇరవైన తెలంగాణ విద్యా దినోత్సవం ఇరవై ఒకటిన తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం నిర్వహించనున్నారు చివరి రోజు జూన్ ఇరవై రెండున తెలంగాణ వ్యాప్తంగా పల్లెలు పట్టణాలు నగరాలు విద్యాలయాల్లో అమరులకు శ్రద్ధాంజలి ఘటించి మౌనం పాటిస్తారు అమరుల సంస్మరణ తీర్మానాలు చేస్తారు ఈ సందర్భంగా అమరుల త్యాగాలను స్మరిస్తారు హైదరాబాద్లో అమరుల గౌరవార్థం ట్యాంక్ బండ్పై కళాకారులతో భారీ ర్యాలీ నిర్వహిస్తారు హైదరాబాద్లో నూతనంగా నిర్మించిన అమరుల స్మారకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరిస్తారు తెలంగాణలో పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోంది ఇందులో భాగంగా రాజధాని నలుదిశల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మిస్తోంది గచ్చిబౌలి నగర్ అల్వాల్ కొత్తపేటలో నిర్మించనున్న టిమ్స్తో పాటు వరంగల్ హెల్త్ సిటీని ప్రభుత్వం నిర్మిస్తోంది దీంతో పాటు పేదల ఆసుపత్రిగా పేరొందిన నిమ్స్ ఆసుపత్రిని సైతం భారీగా విస్తరించాలని ఇప్పటికే నిర్ణయించింది ప్రభుత్వం ఆసుపత్రి విస్తరణ పల్లకు సీఎం కేసీఆర్ జూన్ పద్నాలుగున శ్రీకారం చుట్టనున్నారు నిమ్స్ ఆసుపత్రి విస్తరణలో రెండు వేల పడకల సామర్థ్యంతో కొత్తగా మూడు బ్లాక్లను నిర్మించాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది ఇందులో ఓపీ ఐపీ ఎమర్జెన్సీ సేవలకు ప్రత్యేకంగా బ్లాక్లను ఏర్పాటు చేయనుంది ప్రస్తుతం నిమ్స్లో ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై తొమ్మిది పడకలు ఉన్నాయి విస్తరణ తర్వాత మూడు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది బెడ్లు అందుబాటులోకి రానున్నాయి ఇందులో ఆక్సిజన్ బెడ్లు పన్నెండు వందలు పేయింగ్ రూమ్స్ మూడు వందలు ఐసీయూ బెడ్లు ఐదు వందలు ఉండనున్నాయి ముప్పై మూడు ఎకరాల విస్తీర్ణంలో ఒక వెయ్యి ఐదు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలతో నిమ్స్ను ప్రభుత్వం విస్తరించనుంది